మాజీ ప్రధాని పివి నరసింహారావు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పివి స్వగ్రామం వంగారలలో గ్రామస్తులు పివి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పివి ఇంటి ఆవరణలో టపాసాలు కాల్చారు. పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించిన మాజీ ప్రధాని పివి నరసింహారావును ఆలస్యంగానైనా గుర్తించి భారతరత్న ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పివి కుటుంబ సభ్యులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో పోరాటాలు ధర్నాలు విజ్ఞప్తుల తరువాత ఈ గౌరవం దక్కిందని వెల్లడించారు. ఇక భారతరత్న అవార్డుతో పాటు అందరూ ప్రధానమంత్రులకు గౌరవించినట్లుగానే పివి నరసింహారావు కూడా గౌరవించి ఢిల్లీలో పివి సమాధితో కూడా పివి ఘాట్ను నిర్మించాలి అని గ్రామస్తులు కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పివి జిల్లాను ప్రకటించాలి అని, పివి నరసింహారావు పేరుపైన యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మా గ్రామ ముద్దుబిడ్డ కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం మా గ్రామానికి ఎంతో గర్వకారణం. వారు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు తీసుకొచ్చి అట్టడుగు బీద బలహీన వర్గాలకు వారు ఎంతో చేయూతనిచ్చిండు. అదేవిధంగా ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు ఇచ్చి ఈ దేశానికే ఒక రకమైన దశను నిర్దేశించిన వ్యక్తి బహుభాషా కోవిడు. వారికి ఆలస్యంగానైనా ఎప్పుడో రావాల్సిన భారతరత్న ఆలస్యంగానైనా ఈరోజు రావడం మా గ్రామానికి ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ప్రత్యేకమైన మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే వారి పేరు మీద ఒక యూనివర్సిటీ, పివి నరసింహారావు పేరు మీద ఇక్కడ ఒక యూనివర్సిటీ స్థాపించాలని, అదేవిధంగా అతని పివి నరసింహారావు పేరు మీద ఈ జిల్లాను కూడా ప్రకటించాలని ఈ సందర్భంగా మా గ్రామస్తులందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దివంగత నేత మాజీ ప్రధాని కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల కృషి చేయడం వల్ల ఇలా భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ వార్త వినగానే వంగర గ్రామమైన గ్రామస్థలమైన మేము, అదేవిధంగా యావత్ భారతదేశం కూడా ఈరోజు ఒక సుఖ సంతోషాలలో మేము ఎవరెస్ట్ శిఖరము ఎత్తైన విధంగా మేము సంతోషాన్ని వెలిగిస్తున్నాం. ఈ యొక్క భారతరత్న పివి నరసింహారావు గారికి ఎప్పుడో ఇవ్వాలని మేము ఆకాంక్షించడం జరిగింది, కానీ ఆ విధంగా జరగలేదు. అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వివిధ దేశాల భారత ప్రధానులు చనిపోయిన తర్వాత ఢిల్లీ నడివడ్డులో ఘాట్ను ఏర్పాటు చేయాలన్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సాంప్రదాయాన్ని అప్పుడు వాళ్ళు అది మాకు కల్పించినందుకు మేము చాలా చింతించినాం, బాధపడ్డాం. అదేవిధంగా రెండోసారి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కూడా మేము వంగర గ్రామ ప్రజల పక్షాన 3 రోజుల పాటు నిరాహార దీక్షలు కూడా చేపట్టడం జరిగింది. చిట్ట చివరగా కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ప్రభుత్వాల కృషి వల్ల చివరికి భారత ప్రధాని పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించడం ఇలా వంగర గ్రామ ప్రజలకు ఇలా యావత్ భారతదేశం కూడా సంతోషించడం ఈ సందర్భంగా మేము సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. మాజీ ఎంపీటీసి మా వంగర గ్రామం అంటే ప్రదేశాలకు విదేశాలకు అన్ని దేశాలకు సంతోషపడేది రోజులు ఎన్నడో ఉండే, కానీ ఎన్ని రోజులు ఎనుకలాడుకుంటా గిన్నాళ్ళకు భారతరత్న ప్రకటించిండ్రంటే ఎప్పుడో ఇచ్చేది ఇప్పుడు ఇచ్చిండ్రంటే ఎప్పుడిచ్చినా అప్పటికే